ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూధ తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయ అను ఒక కణానీయుని కుమార్తెను యూధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీణ్ణి కనినప్పుడు అతడు ఖజీబులో నుండెను యూద తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను యూద జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవ దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతన్ని చంపెను అప్పుడు యూద ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పెను ఓ నాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవ దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకుని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పాను కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను చాలా దినములైన తరువాత శూయ కుమార్తె అయిన యూధ భార్య చనిపోయాను తరువాత యూధ దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దుకు వెళ్ళెను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుకు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయీము ద్వారమున కూర్చుండగా యూధ ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేష్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను ఆమె నీవు నాతో వచ్చిన ఏడలా నాకేమీ ఇచ్చేదవని అడిగాను అందుకతడు నేను మందులో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన సరే అని చెప్పాను అతడు నేను నీ వద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచి పోయి తన ముసుకు తీసివేసి తన వైదవ్య వస్త్రములను వేసుకొనెను తర్వాత యూదా ఆ స్త్రీ వద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేక పిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్ద నుండిన ఆ వేష్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడగగా వారు ఇక్కడ వేష్య ఎవతీయూ లేదని చెప్పరి కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేష యవతీయూ రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసేదరేమో ఆమె వాటిని ఉంచుకుని ఇదిగో నేను ఈ మేకపిలను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారతోము చేసెను అంతేకాక ఆమె జారతోము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి ఆమెను కాల్చి వేయవలనని చెప్పెను ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుష్యని వలన నేను గర్భవతినైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించెను యూద వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను అప్పుడు ఆమె నీవేళ భేదించుకుని వచ్చితివనెను అందుచేత అతనికి పెరసు అను పేరు పెట్టబడెను తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జరహు అను పేరు పెట్టబడెను